ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసయ్య మహాకృపను బట్టి బాగున్నాం, దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందితో చాలా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. మొదటిసారిగా సమాధానంతో ఇంటర్వ్యూ చేద్దాం. సో సమాధానం ఏమంటుంది, సమాధానం అసలు పేరేంటి, తను ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది, అవన్నీ కూడా తన మాటల్లోనే డీటెయిల్స్ అడుగుతాను. సో సమాధానం చాలామంది అడుగుతున్నారు కదా, ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందని, తనతో ఇంటర్వ్యూ చేపిద్దామని అనిపించింది. మీరందరూ కూడా బ్యాడ్ కామెంట్ పెట్టకండి ప్లీజ్, దయచేసి. మీకు అది అనుకూలంగా ఉండవచ్చు, అది మాకు అనుకూలంగా లేకపోతే ఏముంది, జస్ట్ డిలీట్ చేసి పడేస్తాం. కానీ మీరు ప్రేమతో పెట్టారనుకోండి, అది అలా పడి ఉంటుంది, అది ఎంత కాలమైనా ఆ వీడియో కింద అలా పడి ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఒకవేళ మా పట్ల మీకు బ్యాడ్గా అనిపిస్తే అసలు ఈ వీడియోనే చూడొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. సమాధానం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. ఎబ్బే, అందరికీ వందనాలు. అయ్యో, ఇంకా గట్టిగా మాట్లాడే. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ అని అంటా ఉంది. చెప్పమా, నీ పేరేంటి? నా పేరు స్వరూప. స్వరూప, ఇప్పుడు సమాధానం. ఒక ఎలా రావాలనిపించింది మీకు? లాగా దేవుడు ఒక సేవకురాలు అనిపిస్తే అప్పుడు ఆ సేవకురాలతో నేను మాట్లాడి నేను సేవకు వచ్చాను. ధైర్యంగా మాట్లాడమా, ఎంతోమంది సమాధానం అక్క సమాధానం అక్క అని కలవరిస్తూ ఉంటారు. నువ్వేమో అసలు ఎవరిని ఆయన ఏందో నా బతికేందో అన్నట్టుకుంటావు నువ్వు. ఎందుకు అలా ఉంటావు? ఎవరన్నా నిన్న ఏమన్నా భయపెట్టారా? లేదు, మాట్లాడలేదుగా. ఎప్పుడు మాట్లాడేది ఏంది, గత 5 సంవత్సరాలుగా మనం ఛానల్ నడుపుతున్నాము, ధైర్యంగా మాట్లాడచ్చు. ఎవరైనా నిన్న ఏమన్నా బెదిరిస్తున్నారా చెప్పు. అసలు కెమెరా అంటేనే భయమా నీకు? కెమెరా అంటేనే భయం. కెమెరా అంటేనే భయమా? సరే, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? మమ్మకు మేము ఇద్దరమే. ఇద్దరా? సంతానం ఫస్ట్ నేను, తర్వాత మా తమ్ముడు. తమ్ముడు? తమ్ముడికి పెళ్ళి అయిందా? తమ్ముడికి. మీ తమ్ముడికి పిల్లలా? ఇద్దరు పిల్లలు. ముగ్గురా? ఓకే. నువ్వు సేవకు రావడం మీ అమ్మకి మీ నాన్నకి ఇష్టమేనా? ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే. ఇంట్లో వాళ్ళంటే? అమ్మకి, నాన్నకి, మా నాయన. మీ అమ్మ మీ నాన్న దగ్గర అంటే చిన్నప్పటి నుంచి కాలేజీలోనా లేదా హాస్టల్లో ఉన్నావా? చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నా 10th వరకు. ఓకే, 10th వరకు చదువుకున్నావా? గుంటూరు. ఏ ఊరు? మీరు పక్కన? ఎర్రపాలెం. ఎర్రపాలెమా? సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2018లో వచ్చే సేవకి. ఓకే, అంతకుముందు ట్రైనింగ్ చేశాను అన్నావు కదా, ఎక్కడ ట్రైనింగ్? గుంటూరులో బైబిల్ కాలేజ్లో చేశాను. అదేలే, ఎక్కడ? బైబిల్ కాలేజ్ అంటే పేరు లేదా? రెడెంప్షన్ మినిస్ట్రీస్. ఓకే, అక్కడ బలపడడం జరిగిందా? నేర్చుకున్నా అక్కడ వరకు. ఏం నేర్చుకున్నావు? క్రమశిక్షణ. క్రమశిక్షణ నేర్చుకున్నావా? అంటే ప్రార్థన ఎలా చేయాలి, అక్కడ ఎలా ఉండాలి. ఓకే, ఎన్నో సంవత్సరంలో బైబిల్ కాలేజ్ చేశారు మీరు? 2015. 2015 ఎన్ని సంవత్సరాల దాకా చేశారు? 2 సంవత్సరాలు. సర్టిఫికెట్ ఉందా? సర్టిఫికెట్ కూడా ఉంది. ఓకే. జంతువుల్లో మీకు ఏదంటే ఇష్టం? క్యాట్. క్యాట్ అంటే పిల్లి. మీకు ఇంగ్లీష్ వచ్చానే, అందరికి ఇంగ్లీష్ వస్తుందండి. మీరు దేవునిలో ఏం సాధించాలనుకుంటున్నారు? సువార్త ప్రకటిద్దామనా, లేదంటే పాటలు పాడదామనా, లేదంటే పరిచర్య చేద్దామనా, లేదంటే వాక్యం చెప్దామనా, అసలు ఏం గోల్ పెట్టుకొని ఉన్నారు మీరు? అసలు దేవుళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? వాక్యం చెప్పాలంటే కొంచెం కష్టం. వాక్యం కాకుండా మామూలు పాటలు పాడుతా, పరిచర్య చేస్తా, దేవుళ్ళు ఒక పాలి భాగస్థురాలుగా ఉండాలనుకుంటున్నారు, అంతేనా? వాక్యం అంటే మీరు ఖచ్చితంగా యథార్థంగా 5 సంవత్సరాల కంటే ఈ పాటకి నేర్చుకొని సేవలో ఇంకా నడిపించాలి, 10 మంది నడిపించాలి మీరు. కానీ దానివల్ల ఏంటంటే నాది అది పిలుపు కాదు అని అంటున్నారా?
తల ఊపితే అర్థం అవునా కాదా? దేవుడు నాకు అది ఇచ్చాడు అన్నమాట పరిచర్య అని. పరిచర్య వరం ఇచ్చాడు అంటున్నావు? బాలు బాగా వస్తారు అలాగే. ఏదైతేనేం పరిచర్య చేయాలి అంతేనా? అంతే. మరి చాలామంది వాక్యం చెప్తేనే సేవకురాలు అని అంటున్నారు. పాటలు పాడినా సేవకురాలే, వంట చేసినా సేవకురాలే, దేవుని పరిచర్యలో ఏదో ఒక విధంగా పాలి భాగస్థులుగా ఉండడం కూడా ఒక పరిచర్యలో ఒక భాగమే అంతేనా? అవును. పరిచర్యలు మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా? సంతోషంగానే ఉంటున్నాను. బాధ ఏమీ లేదు? బాధ ఏమి లేదు. భయం ఏమీ లేదు? ఏమీ లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వారికి ఏమన్నా కంటే పిరికిగా ఉన్న వాళ్ళు ఉంటారు, వారికి ఎలా సమాధానం చెప్పి ధైర్యపరుస్తారు మీరు? కొన్ని సేవలో మనం ఏ పని చేసినా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏది చేసినా ప్రతిఫలం అనేది ఉంటుంది అంటున్నారు. పాటే కానీ వాక్యమే కానీ పరిచర్య కానీ సేవకులకి తోడుగా ఉంటాం, అది కూడా ఒక పరిచర్య అనేది. ఎస్, సేవకులకు తోడుగా ఉండడం కూడా ఒక పరిచర్య అంతేనా? చాలా సంతోషకరమైన మాట చెప్పావు. ఈ మాటను చాలామంది తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వైతే సంతోషంగా అయితే స్వీకరించగలుగుతున్నావు కదా. నేనైతే సంతోషంగానే స్వీకరి అది ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా మన ఛానల్ని ప్రోత్సహించండి. ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేయండి. అనేకులకు షేర్ చేయండి. సమాధానాన్ని అందరూ కూడా చూడాలి. సో అందరికీ కూడా సమాధానాన్ని, ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిపోయిందా, అది ఇది మీరు మారిపోయారు కదా, అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. వారందరికీ మీరేం సమాధానం చెప్తారు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి మాత్రం నేను నమ్ముతాను. నాకు ఎక్కడైతే సేవకి నడిపించాడో వాళ్ళ దగ్గరే నేను సేవ చేస్తానని ఒక నమ్మకం. ఎవరు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఓకే ఓకే, చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా ఒక నవ్వుతూ ప్రైజ్ దలాడ్ చెప్పు, ముగిస్తాను. సాధ్యం ఉన్నంత వరకు ధైర్యంగానే మాట్లాడింది. నాకైతే ఏమి అనిపించలేదు. మీకేమన్నా అనిపిస్తే దయచేసి కామెంట్ రూపంగా మంచిగా పెట్టు రబ్బా. దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోరి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిర్రు, లైక్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదంతా కూడా నోటిఫికేషన్లో మాకు తెలిసిపోద్ది ఎవరు చేయట్లేదో. మీరందరూ కూడా మాకు మంచిగానే ఉంటారని ఆశపడుతున్నాను. దయచేసి మా పరిచర్యను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్, థ్యాంక్ యూ.